2009లో నాకు టకైజు ఆర్థరైటిస్ డయాగ్నోస్ అయింది. సర్జరీకి ఎవరు ముందుకు రాలేదు. సో ఇక్కడ యశోదాలో విక్రమ్ రెడ్డి ఎర్రా సార్ ఒక్కరు మనకి గుడ్ జాబ్ దే మంచి నాకు హెల్ప్ చేశారు సార్. నా పేరు పరమేశ్వరి. 2009లో నాకు టకైజు ఆర్థరైటిస్ డయాగ్నోస్ అయింది. అప్పటి నుంచి మెడికేషన్స్ పైన ఉన్నాను. దాని తర్వాత 2013లో హార్ట్ అరెస్ట్ అయింది. ముషీరాబాద్లో అడ్మిట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయినా నేను. మొత్తం హార్ట్ అరెస్ట్ అయిపోయి హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్ లేక సిపిఆర్ ఒకటి చేసినారు. తర్వాత వెంటిలేటర్ పైన పెట్టినారు. మళ్ళీ రికవరీ అయిపోయినాను. 2013 నవంబర్లో మళ్ళీ హార్ట్ సర్జరీ అయింది. అయోటా వాల్వ్ రీప్లేస్మెంట్ చేసినారు. అప్పటి నుంచి స్టీరాయిడ్స్ పైన ఉన్నాను నేను. రుమటాలజీ వైస్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి మెడికేషన్స్ పైన ఉన్నాను. అండ్ 13 నుంచి మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తున్నా, కొంచెం ఎక్కువ తక్కువ అయినా మెడికేషన్స్ పైన ఇప్పటి వరకు వచ్చాను. 2023 వరకు ప్రాబ్లం లేకుండా వచ్చాను. బట్ 23 డిసెంబర్ నుంచి కొంచెం హార్ట్ ప్రాబ్లం అయ్యి మళ్ళీ దమ్ము ఆయాసం వల్ల ప్రాబ్లం అవుతూ ఉండే. మళ్ళీ సర్జరీ ప్రిఫర్ చేయాలి, దాన్ని మనం మళ్ళీ రీప్లేస్ చేయాలి, వాల్వ్ అవన్నీ అంత ఇబ్బంది ఉంది లోపల అని చెప్పారు. సో ఎక్కడ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు డాక్టర్స్ ప్రిఫర్ చేయలేదు, సర్జరీకి ఎవరు ముందుకు రాలేదు. సో ఇక్కడ యశోదాలో విక్రమ్ రెడ్డి ఎర్రా సార్ ఒక్కరు మనకి సర్జరీ చేస్తా అని యాక్సెప్ట్ చేసి తీసుకొని ఈ కేసుని చాలా డీటెయిల్గా స్టడీ చేసి దాన్ని మళ్ళీ యూకే నుంచి సార్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి కొంచెం నాకు ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేశారు. అయోట రీప్లేస్మెంట్ ఒకటి అయింది, ఎలిఫెంట్ ట్రంక్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను. 1 మంత్ అయిపోయింది నాకు సర్జరీ అయితే. ప్రజెంట్ మెడికేషన్స్ పైన ఉన్నాను. సార్ వాళ్ళ టీమ్ అంతా, శివకుమార్ సార్ వీళ్ళంతా టీమ్ బాగా నాకు హెల్ప్ చేశారు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఐఎమ్ ఓకే నౌ, గుడ్. థ్యాంక్ యూ ఫర్ టీమ్ యశోద టీమ్ అండ్ విక్రమ్ రెడ్డి సార్ అండ్ శివకుమార్ సార్ ఆల్ ద టీమ్ మెంబర్స్ గుడ్ జాబ్ దే మంచి నాకు హెల్ప్ చేశారు సార్. అన్నీ బాగా చూసుకున్నారు, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా ఆన్ టైం నాకు ఎక్కడ ఏం ఇబ్బంది రాకుండా మెడికేషన్స్ అవి అన్నీ బాగా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ యశోద టీమ్ మెంబర్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. హలో, ఐఎమ్ డాక్టర్ విక్రమ్ ఎర్రా. ఐమ్ సీనియర్ కార్డియక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్. Today I'm going to talk about a patient, Mrs. Parameshwari, 40-year-old lady who is known case of Takayasu arthritis, which was diagnosed during her pregnancy when she was 30-year-old. This Takayasu arthritis is a rare disease which causes inflammation of the large blood vessels, and this results in either thickening of the artery or aneurysm or the increase in size of the artery. So Mrs. Parameshwari, she had severe heart failure in March 2013, at which time she had cardiac arrest and was successfully resuscitated, and subsequently she was diagnosed to have ascending aortic aneurysm, and she was operated at hospital in November 2013 and was on continuous follow up with a cardiologist. Last 6 months she started having shortness of breath on exertion and which gradually increased in severity, and she was referred to me. She was diagnosed to have severe aortic valve regurgitation with LV dysfunction, and the subsequent CT aortogram showed large aortic aneurysm extending from the ascending aorta arch and descending thoracic aorta. She was counseled for a complex redo surgery, and the relatives and the patient, they agreed in spite of all the risks, because there was no other way to deal with this with her condition. So I took her. She underwent a redo aortic root replacement, which involves replacement of the aortic valve, ascending aorta, and she also had total aortic arch replacement with an elephant trunk. It was a complex surgery. It took 10 hours time, and there was a period of circulatory arrest where the circulation to whole body was stopped except to the brain. Patients, they have very high risk, high chances of having a brain stroke, but we managed her very well with a continuous cerebral monitoring to maintain the cerebral blood flow, and she successfully recovered. And although this post-op stay was like 4 or 5 to 6 days, she recovered very well, and she was discharged home.
డ్యూరింగ్ సర్జరీ వి ఆల్సో లెఫ్ట్ అన్ ఎలిఫెంట్ ట్రంక్ ఇన్సైడ్ ది డిసెండింగ్ థొరాసిక్ అయోట బికాస్ ఇట్ ఈస్ ఆల్సో డైలేటెడ్ అండ్ షీ నీడ్స్ అనదర్ థర్డ్ సర్జరీ ఆన్ ది డిసెండింగ్ థొరాసిక్ అయోట విచ్ విల్ బి అట్ ఎ లేటర్ స్టేజ్ వన్స్ పేషెంట్ రికవర్స్ కంప్లీట్లీ ఫ్రమ్ దిస్ సర్జరీ. సో వి రివ్యూడ్ హర్ బ్యాక్ ఇన్ అవుట్ పేషెంట్ క్లినిక్ అండ్ షీఈస్ కంప్లీట్లీ మొబైల్ డూయింగ్ హర్ డైలీ చోర్స్ and she and her family are extremely happy. One thing I can say, we are very well equipped to take up these complex surgeries with a perfectly experienced team of anesthetists, doctors and the ICU specialists and the nurses as well. Thank you.